వెల్కమ్ బ్యాక్ చరిత్రను పరిశీలిస్తే పాములు సర్వవ్యాప్తమని అని గుర్తించడం జరిగింది అంతేకాదు అవి ఒకనాటి సరీసృపాల నాటి కాలం నుంచి భూమిపై నివసిస్తున్నాయి రైతుకు నేస్తమని భావించి ఈ జీవులు కొంతకాలంగా అంతరించుకుపోతున్నాయి అంటున్నారు శాస్త్రవేత్తలు ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి రైతులు ఉపయోగించే ఎరువులు పురుగుల మందుల కారణంగా చనిపోయే జీవరాశుల్లో పాములను కూడా చేర్చుతున్నారు అయితే మన దేశంలో మాత్రం పాములు నిండుగా ఉన్నాయి వాటితో లక్షలాది మరణాలు జరుగుతున్నా అంతరించుకపోవటం అన్నది మన దేశంలో కనిపించదు ఎందుకంటే మన దేశంలో పామును పూజించడం జరుగుతుంది నాగేంద్రుడి పేరుతో గౌరవించడం జరుగుతోంది కానీ ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని దేశాల్లో మాత్రం పాములు కనిపించకుండా పోయాయి అంటే అవి వివిధ కారణాల వల్ల అంతరించుకుపోయాయన్న ఇంతకీ ఆ దేశాల పేర్లేంటి అక్కడ పాములు ఎందుకు లేకుండా పోయాయన్న విషయాలను ఈ రోజుటి ఇండప్ లో చూద్దాం పాము పేరు చెప్తేనే సాధారణంగా ఎవరైనా భయపడిపోతారు ఎందుకు అంటే పాము కాటు వేయకున్నా దాని విషం తాలూకు తీవ్రత ప్రతి ఒక్కరి మనసులో దాగుంటుంది అందుకే అసలు వాటికి విషం లేకపోయినా కాటు వేస్తే గుండె చరడం అధికమై మరణానికి దారితీస్తూ ఉండటమే ఇందుకు కారణం పల్లెలు పట్నాలు నగరాలు అనే తేడా లేకుండా ప్రతి ప్రాంతంలోనూ పాముల సంచారం ఉంటుంది అయితే మనం ముందు చెప్పుకున్నట్టు పాములు లేని దేశాలు కూడా ఉన్నాయి వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్న నిజమే ప్రపంచంలో పలు ప్రాంతాల్లో ఒక్కటంటే ఒక్క పాము కూడా లేని ప్రదేశాలు కూడా ఉన్నాయి అవి లేకపోవడం వెనుక అనేక కారణాలున్నాయి అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి మొత్తంగా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు నాలుగు వేలకు పైగా పాములు రకాలున్నాయి వీటిలో విషపూరితమైనవి మాత్రం కొన్ని మాత్రమే అంటున్నారు శాస్త్రవేత్తలు ఆ కొన్నింటి వల్లే ప్రతి ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది తాజుపాము కింగ్ కోబ్రా రక్తపింజర వంటి కొన్ని రకాల విషపూరితమైన పాము కాటు గురైతే మనిషి నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోతాడు అందుకే పాము అంటే మనిషి కనాదిగా భయం నెలకొని ఉంటుంది పాము లేని దేశాల విషయానికి వస్తే ముందుగా ఐర్లాండ్ గురించి తెలుసుకుందాం ఈ దేశంలో పాములు ఉండవు ఐర్లాండ్ ఉత్తర లోని ఒక ద్వీపం ఇక్కడ అత్యంత చలని వాతావరణం కలుగుంటుంది వాతావరణ పరంగా ఐర్లాండ్లో వెచ్చదనం అనేది ఉండదు సహజంగా పాములు వెచ్చదనం వెలుతురు కలిగిన వాతావరణంలోనే జీవిస్తూ ఉండటాన్ని గమనించడం జరిగింది అందుకే ఐర్లాండ్లో పాములు అనేవే కనిపించవని పరిశీలికులు చెబుతున్నారు కానీ పురాతన కాలంలో అక్కడ కొన్ని రకాలైన పాములు ఉండేవని అవి కూడా సాధారణమైన మూడు రకాల పాములు మాత్రమే ఉండేవని అంటారు అయితే అక్కడ తీవ్రమైన చలి వల్ల సదర్ జాతులు కూడా కాలకర్భంలో కలిసిపోయాయి అప్పటి నుండి అక్కడ ఉండే చలి కారణంగా పాములు జీవించడం లేదు అయితే లో పాములు జీవించకపోవడం వెనుక ఆసక్తికర కథ ఉంది ఐర్లాండ్లోని క్రైస్తవ మతాన్ని రక్షించడానికి సెయింట్ పాట్రిక్ దేశం నలుమూలల నుండి పాములను ద్వీపం నుండి తీసుకెళ్లి సముద్రంలో విసిరేశాడని అప్పటి నుంచి అక్కడ పాములు ఉండవని చెప్తారు కానీ ఐర్లాండ్లో ఇప్పటి వరకు పాములు ఉన్న దాఖలాలే లేవని ఫాసిల్ రికార్డ్స్ విభాగం చెప్తోంది అలాగే వంద బిలియన్ల ఏళ్ల క్రితం ప్రకృతి వైపరీత్యాల వల్ల ఐర్లాండ్ నీటిలో మునిగిపోయిందని అందుకే ఇక్కడ పాములు కనిపించకుండా పోయాయని మరికొందరు చెప్తూ ఉంటారు కారణం ఏమైనా కాగడ పట్టుకుని వెతికినా ఐర్లాండ్ దేశంలో పాములు కనిపించవు భూమికి ధ్రువ ప్రాంతంలో సూర్యరశ్మి సోకదు కాబట్టి అక్కడ అనునీత్య మూడు వందల అరవై ఐదు రోజులు మంచు గడ్డ కట్టుకుని ఉంటుంది అందుకే అంటార్కిటికా ఖండంలో కూడా పాములు జీవించడానికి అనుకూల పరిస్థితులు ఉండవు ఇక్కడ ఎటు చూసినా మంచుతో కప్పబడి ఉంటుంది అందుకే అతిశీతల వాతావరణం నెలకొని ఉంటుంది అందుకే పాములు మంచు ఖండం అంటార్కిటికాలు జీవించలేవు ఎన్నో అరుదైన వన్యప్రాణులకు అంటార్కిటికా అనువైందిగా ఉంది సీల్స్ పెంగ్విన్లు ఓకాస్ స్క్విడ్లు బ్లూ వెల్స్ ఎలుగు ఎలుగుబంట్లు వంటి అరుదైన జీవులు అంటార్కిటికాను ఆవాసంగా చేసుకొని జీవిస్తున్నాయి అలవి కానీ ప్రకృతిలేవి జీవిస్తున్నాయి కానీ ఆ మంచు ఖండంలో పాములు మాత్రం ఉండవు ప్రపంచంలో పాములు లేని దేశాల్లో న్యూజిలాండ్ కూడా ఒకటి న్యూజిలాండ్ అనేది పసిఫిక్ మహాసముద్రంలో నైరుతి మూలన ఉన్న ద్వీపదేశం ఇక్కడ అనేక అడవి జంతువులు జీవిస్తున్నా పాములు మాత్రం కనిపించవు ఆశ్చర్యకరంగా ఇప్పటి వరకు ఇక్కడ ఒక్క పాము కూడా కనుగొనబడలేదు ఇక్కడ పాములు లేకపోవటానికి కారణం విచిత్రంగా ఉంటుంది పాములు జీవించే ప్రాంతాల నుంచి విశాలమైన సముద్రాలను దాటడం పాములకు సాధ్యం కాదు కాబట్టి ఇక్కడికి పాములు చేరుకోలేదని భావిస్తున్నారు పరిశోధకులు అయితే సముద్రాల్లో మాత్రం కొన్ని రకాల పాములు కనిపిస్తాయి ఎల్లో లిప్డ్ సీ క్రైట్ ఎల్లో బెల్లిడీ సీ స్నేక్ వంటి పాములు న్యూజిలాండ్ చుట్టూ ఉండే నీటిలో కనిపిస్తాయి కానీ అక్కడ నీటిలో ఉండే చల్లదనం కారణంగా అవి వెంటనే తిరిగి వెళ్లిపోతాయని తేలింది ఆ దేశ భూభాగంలోకి పాములు వెళ్లలేకపోయిన కారణంగా అక్కడ పాములు కనిపించవు పైగా న్యూజిలాండ్లో పాములపై పూర్తి నిషేధం ఉంది అంటే పాములను పెంపుడు జంతువులుగా ఉంచుకోకూడదు అలాగే జూలోను ప్రదర్శనకు ఉంచకూడదు దేశంలో పాములను అనుమతిస్తే అవి పాము రహిత పర్యావరణ వ్యవస్థలో అసమతుల్యతను కలిగిస్తాయని నమ్ముతారు ఆర్కిటికా మాదిరిగానే గ్రీన్లాండ్లోనూ పాములు కనిపించవు ఈ దేశంలో ఉండే వాతావరణం పాము జాతులకు సహజ నివాసంగా ఉండదు గ్రీన్లాండ్లో కూడా న్యూజిలాండ్ మాదిరిగానే పెంపుడు పాములపై నిషేధం ఉంది ఒకవేళ ఆ పాములను పెంచుకోవాలనుకుంటే అక్కడ సంబంధిత అధికారుల అనుమతి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది మనం ముందు చెప్పుకున్నట్టుగా చల్లటి ప్రదేశాల్లో పాములు జీవించలేం అందుకే మరో కూలింట్ ఐలాండ్ ఐస్లాండ్ దేశంలో కూడా అంతే అక్కడ పాములు కనిపించు పైగా పేరుకు తగినట్లుగా అపరిమితంగా ఐసు ఉండే ఈ మంచు ప్రాంతం వాతావరణంలో పాముల నివాసానికి ఏమాత్రం అనువుగా ఉండదు ఈ మంచు ప్రాంతంలో పాములు ఏ మాత్రం జీవించలేవు అయితే ఐస్లాండ్ లో పాము లేకపోయినా ఐస్లాండ్ లో కనిపించే ఇసుక పాముల గురించి చెప్పుకోవాలి ఇసుక పాములు నిజమైన పాములు కావు కేవలం గాలి చాలా వేగంగా వీచినప్పుడు ఇసుకపై పాము ఆకారాలు ఏర్పడతాయి వాటినే అక్కడి వారు శాండ్ స్నేక్ అని అంటుంటారు గాలి ఒత్తిడితో ఏర్పడే ఒక రకమైన వింత అని చెప్పుకోవాలి వీటిని చూడటం గొప్ప అనుభూతిగా భావిస్తూ ఉంటారు పర్యాటకులు ఇక పాములు కనిపించని మరో ప్రాంతం అలస్కా ఈ ప్రాంతానికి కూడా పాము రహిత జోన్ గా నిర్ధారించారు అలస్కాలో కూడా అత్యధిక చల్లని వాతావరణం ఉంటుంది సూర్యకాంతి పడే ప్రాంతం చాలా తక్కువగా ఉంటుంది చాలా తక్కువ కాలంలో మరీ ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సూర్యకాంతి పడుతుంది ఈ వాతావరణం వల్ల ఇక్కడ ఏ జాతి పాములు జీవించినట్లుగా దాఖలాలు లేవు పాముల అవశేషాల రికార్డుల్లో మాత్రం అలస్కాలో అత్యంత తరచుగా గాటర్ పాంప్ కి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయి అలస్కాలో దాదాపు పాములు లేవు ఇక్కడ ఉన్న ఏకైక సరీసృపం సముద్ర తాబేలు మాత్రమే అలాగే హవాయి కుక్క ల్యాండ్ కేప్వేడ్ పాస్ఫిక్ దీవులు ఉత్తర రష్యా కెనడాలో కూడా పాము లేవని నిపుణులు చెప్తున్నారు మరో చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత ఈ ప్రత్యవారం సంచుతాం స్టేవిదాస్